అందరికీ శుభోదయం అండి. నిన్న ఈ డీబీటీ పంపిణీకి సంబంధించి చాలా నాటకీయ పరిణామాలు జరిగినాయి. ఇందులో పాత్రధారులు ఎవరంటే ఏపీ రాష్ట్ర హైకోర్టు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఎన్నికల సంఘం. చివరికి తెలిసింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఎన్నికలు అయిపోయే వరకు ఈ డీబీటీ పేరుతోటి 14,000 కోట్ల రూపాయలు వేయడానికి వీల్లేదు అని. ఏం జరిగింది, చాలా కన్ఫ్యూజన్గా అనిపించి ఉంటుంది చాలామందికి నిన్న జరిగిన పరిణామాలన్నీ. ఎందుకంటే మొన్న ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జి గారు ఏమనిచ్చారు, మీరు డబ్బులు ఇవ్వచ్చు అనే మాట ఎక్కడ రాయలేదండి, డిస్బర్స్ చేయొచ్చు అనే మాట అనలా. ఆయన ఏమన్నాడంటే గతంలో అంతకుముందు 3వ తేదీ తర్వాత 9వ తేదీ ఒక ఆర్డర్ ఇచ్చింది ఈసీ. దాని ప్రకారం వాళ్ళు ఏం రాశారంటే ఆర్డర్లో రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఎన్నికల తేదీకింత దగ్గరగా డబ్బులు ఇవ్వడానికి పర్మిషన్ అడుగుతున్నారు, ఎన్ఓసీ ఇవ్వాలి ఎన్నికల సంఘం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అన్నమాట. అది ఎంసీసీ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలకు అనుగుణంగా ఆ సర్టిఫికెట్ తీసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయగలదు, అది రూల్. సో అప్పుడు ఎన్నికల సంఘం వారు ఏమన్నారంటే ఇంత దగ్గరగా మీరు డబ్బులు ఇస్తే అది ఎన్నికల ప్రక్రియ మీద ప్రభావితం చేస్తుంది, కాబట్టి మీరు 13వ తేదీ అంటే ఎన్నికల తేదీ తర్వాత ఇచ్చుకోవాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యాక్చువల్గా 6 జూన్ వరకు అమల్లో ఉంది, కాబట్టి 6 జూన్ తర్వాత ఇవ్వాలా ముందు ఇవ్వాలా అనేది మీరు ఇచ్చేటువంటి మిగతా సమాచారాన్ని బట్టి మేము చెప్తాము అని చెప్పారండి. ఇది జరిగింది. దీని మీద కొంతమంది లబ్ధిదారుల పేరుతోటి హైకోర్టుకు వెళ్ళారు 9వ తేదీన, సారీ 8వ వెళ్ళారు. యాక్చువల్గా వెళితే 9వ తేదీన సింగిల్ బెంచ్లో జడ్జి గారు ఏమనిచ్చారంటే, నేను ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ ఆదేశాన్ని, ఏంటి ఆదేశం, మీరు 13వ తేదీ లోపల డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి ఆదేశాన్ని మేము నిలిపివేస్తున్నాము. ఎప్పటి వరకు నిలిపివేస్తున్నాము, 10వ తేదీ వరకు అన్నారు. హైకోర్టు వారు ఈ ఆదేశం ఇచ్చింది ఎప్పుడు, 9వ తేదీన, అంటే 24 గంటల టైం మాత్రమే ఉంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే అది 9వ తేదీ లేట్గా వచ్చిందండి, లేట్ ఈవినింగ్ వచ్చింది ఆర్డర్, అంటే 24 గంటల మాత్రమే టైం ఉంది. ఆ వెంటనే నెక్స్ట్ డే నవతరం పార్టీ అనే పార్టీ తరఫున హైకోర్టులో డివిజన్ బెంచ్కి అప్పీల్ వేశారు దీని మీద, హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఈ తీర్పు మీద. దాని మీద విచారణ జరిగింది. ఆ డివిజన్ బెంచ్లో ఎవరున్నారు, స్వయంగా చీఫ్ జస్టిస్ గారే ఉన్నారు అందులో, ధీరసింగ్ ఠాకూర్ గారు, దాంతోపాటు జస్టిస్ రఘునందన్ రావు గారు, వీళ్ళిద్దరూ ఆ బెంచ్లో ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే హైకోర్టులో 2 విషయాలు జరిగినాయండి. ఒకటి ఏంటంటే, ఒకటి ఈసీ మీద కొంత కోపగించుకుంది ఈసీ కోర్టు. ఏమని, నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన తర్వాత కూడా ఈసీ వాళ్ళు మళ్ళీ కొన్ని వివరాలు అడుగుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఎందుకు రాశారు ఆ లేఖ, ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది. మళ్ళీ మామూలుగా అయితే బహుశా రాష్ట్ర ప్రభుత్వంలో సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు వెంటనే డబ్బులు పంపిణీకి రెడీ చేశారు నిజానికి 9 నైట్కే అందరినీ పిలిపించారు, అది సీనియర్ అధికారులందరినీ. అయితే ఏమైందంటే వాళ్ళు డబ్బులు పంపిణీ చేయాలంటే నిబంధనల ప్రకారం ఎంసీసీ నుంచి మినహాయింపు తీసుకోవాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది కదా, దాని నుంచి మినహాయింపుగా ఎన్ఓసీ తీసుకోవాలి ఎన్నికల సంఘం నుంచి. ఎన్నికల సంఘం నుంచి ఎన్ఓసీ లేదు కదా వీళ్ళ దగ్గర, దాంతో కొంచెం భయపడ్డారు. ఎన్ఓసీ లేకుండా చేస్తే ఏమవుతుంది అని చెప్పి, అంటే అనధికారిక సమాచారం ఏంటంటే ఎన్నికల సంఘం వాళ్ళు హెచ్చరించారు సిఎస్ గారిని, మీరు ఎన్ఓసీ లేకుండా కనుక మీరు డబ్బులు పంపిణీ చేస్తే తర్వాత పరిణామాలకు మీరే బాధ్యులు అవుతారు అని. దాంతో వాళ్ళు కొంచెం భయపడి లెటర్ రాశారు. ఇదిగో హైకోర్టు వారు సింగిల్ బెంచ్ జడ్జి గారు ఈ విధంగా ఇచ్చారు ఆర్డరు, దీని ప్రకారం మేము డబ్బులు పంపిణీ చేస్తాము ఇవాళ, మీరు మాకు ఎన్ఓసీ ఇవ్వండి అని. అప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు ఒక లేఖ రాశారండి. ఈ లేఖ బహుశా నిన్న ఉదయం 11-12 గంటల మధ్య రాసినట్టున్నారు ఉదయాన్నే. ఏమని రాశారు అందులో, మీరు కొన్ని వివరణలు ఇవ్వండి దీని మీద అని అడిగారు. మేము ఒక నిర్ణయం తీసుకోవాలంటే మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి మాకు. ఏంటి ఆ క్లారిఫికేషను, ఒక 3-4 పాయింట్లు రాశారు అందులో. ఒకటి, జనవరి నుంచి మే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి. ఎందుకు అడుగుతున్నాం ఈ ప్రశ్న అంటే జనవరిలో మీరు నొక్కారు బటన్లో. ఎగ్జాంపుల్ ఇస్తానండి, జనవరి 23వ తేదీన ఆసరా బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు, 6,394 కోట్లు అన్నమాట ఇస్తామని. తర్వాత ఫిబ్రవరి 28న వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాది ఈ 2 బటన్లు నొక్కారు, అది 78 కోట్లు. జగనన్న విద్యాదీవెన మార్చి 1వ తేదీన బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి, 708 కోట్లు. మార్చి 6న పెట్టుబడి రాయితీ బటన్ నొక్కారు, 1294 కోట్లు. వైఎస్ఆర్ చేయూత మార్చి 7వ తేదీన బటన్ నొక్కారు, 505,600 కోట్లు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం బటన్ నొక్కారు మార్చి 14వ తేదీన, అది లాస్ట్ అనమాట ఆయన నొక్కింది, అది 629 కోట్లు. సో జనవరి 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు 6 సార్లు బటన్ నొక్కారు, మొత్తం దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు. ఇక్కడ ఏమడిగిందంటే ఎన్నికల సంఘం, మీరు జనవరి 23వ తేదీన నొక్కారు బటను 6,394 కోట్లకి, అది ఇప్పుడు మే నెల 9వ తేదీన
ఎన్నికలకి 3 రోజులు ముందుగా ఇస్తామంటున్నారు. ఇంత టైం ఎందుకు పట్టింది? ఎందుకు మీరు ఒకవేళ మా దగ్గర డబ్బులు లేవు, అప్పుడు డబ్బులు ఇప్పుడు వచ్చినాయి మే నెలలో, అందుకని ఇప్పుడు ఇస్తున్నాము జనవరి డబ్బులు అని చెప్తున్నారా? అయితే ఆ ప్రకారం జనవరి నుంచి మే నెల వరకు మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలన్నీ మాకు ఇవ్వండి అని అడిగారన్నమాట. ఇక రెండవది ఏంటి, గతంలో మీరు 2019 నుంచి ఇప్పటి వరకు బటన్లు నొక్కుతున్నారు కదా, బటన్లు నొక్కినప్పుడే డబ్బులు ఇస్తున్నారా? బటన్ నొక్కిన తర్వాత 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు మధ్యలో గ్యాప్ ఉందా బటన్లు నొక్కడానికి, యాక్చువల్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి మధ్య? మూడవది, ఇప్పుడు ఈ డబ్బు కనుక ఇవ్వకపోతే, పెట్టుబడి రాయితీ ఆసరా ఇట్లాంటివి ఇవ్వకపోతే తక్షణమే ఆ లబ్ధిదారుకు నష్టం జరుగుతుంది, వెంటనే ఇవ్వాలి, లేకపోతే ఇందులో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, ఇది అత్యవసరం అని, అత్యవసరం ఎందుకు అత్యవసరమో మాకు చెప్పండి అనే మాట అడిగారు. దానికి వెంటనే పాపం జవహర్ రెడ్డి గారు సీనియర్ అధికారులు అందరూ పరిగెత్తుకొని సెక్రటరీకి వెళ్ళారట, మొత్తం ఫైల్స్ కేసు తెప్పించారట, ఉద్యోగులందరినీ పిలిపించారట, తయారు చేశారు, ఇవన్నీ తయారు చేసి ఆ సమాచారాన్ని 3 గంటల లోపల పంపించండి అని చెప్పింది ఎన్నికల సంఘం. సో 3 గంటల లోపల వీళ్ళు పంపించారు. ఆ వెంటనే మరొక లేఖ రాశారు ఎన్నికల సంఘం వారు. అది ఏమని రాశారు, మీరు పంపించినటువంటి సమాచారాన్ని బట్టి మాకు అర్థమైన విషయాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఫిస్కల్ పొజిషన్ అంటే ఆర్థిక పరిస్థితి జనవరి మార్చి మధ్యకాలంలో బాగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ నెలలో రావాల్సిన డబ్బులు ఆ నెలలోనూ వచ్చినాయి ప్రభుత్వానికి. మీరు ఈ స్కీములకు డబ్బులు ఇవ్వాలి అనుకుంటే, ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే లబ్ధిదారుకి అప్పుడే చేయడానికి అవకాశం ఉండింది, కాబట్టి జనవరిలో ఎప్పుడో బటన్ నొక్కి మేలో మీరు ఇవ్వడానికి డబ్బులు ఇబ్బంది కారణం కాదు అనే విషయం మాకు స్పష్టమవుతోంది ఈ ఫైల్స్ను బట్టి, ఒక పాయింట్. రెండవది, గతంలో మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం గత 4-5 ఏళ్లుగా కూడా మీరు బటన్లు ఎప్పుడైతే నొక్కారో డీబీటీ కోసం, తర్వాత డబ్బులు ఎప్పుడైతే ఇచ్చారో, ఈ రెండింటి మధ్య అంత గ్యాప్ లేదు. ఎప్పుడు మొట్టమొదటిసారిగా మీరు 3-4 నెలల గ్యాప్ చూపిస్తున్నారు ఇప్పుడు, కానీ గతంలో ఎప్పుడు జరగల. తర్వాత చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఇది, ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే లబ్ధిదారులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది అని మీరు మమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయారు. ఏ రకంగా మీ వివరణ ఏమీ అందులో లేదు దీనికి సంబంధించి. దీంతో పాటుగా హైకోర్టులో అప్పటికే దీని మీద విచారణ ముగిసింది ఈ మధ్యకాలంలో. ఏం జరిగింది హైకోర్టులో, ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి, ఈసీ ఈ విధంగా వివరణ అడుగుతూ లేఖ రాయడాన్ని హైకోర్టు ప్రశ్నించింది ఒకవైపున. రెండో వైపున ఏమన్నారంటే, మీరు డబ్బులు పంపిణీ చేశారా, ఇవాళ చేస్తున్నారా అని అడిగారు. అడిగితే ప్రభుత్వ లాయర్ ఏం చెప్పాడంటే, మాకు ఎన్ఓసీ రాలేదు ఎలక్షన్ సంఘం కమిషన్ దగ్గర నుంచి, అందువల్ల మేము డబ్బులు పంపిణీ ప్రారంభించలేదు అన్నారు. అప్పుడు హైకోర్టు వారు ఏమన్నారు, ఆల్రెడీ టైం అయిపోయింది, మీకు ఎబియన్స్లో పెట్టింది ఎప్పుడు, ఇవాళ వరకే అంటే నిన్న 10వ తేదీ వరకే కదా, 10వ తేదీ ఒక్కరోజే కదా అవకాశం ఉంది ఎబియన్స్లో పెట్టింది అంటే, తాత్కాలికంగా నిలుపుదల చేసింది ఈసీ ఆర్డర్ని. సో ఈ 10వ తేదీ అయిపోతుంది, ఇక 11, 12, 13 తేదీల్లో మీరు పంపిణీ చేయడానికి వీల్లేదు ఈసీ ఆర్డర్ ప్రకారం కానీ కోర్టు ఆర్డర్ ప్రకారం కానీ. ఈ నేపథ్యంలో ఇందులో మేము జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు. అయితే ఈసీఐ ఏం చెప్పిందంటే కోర్టుకి, మేము గతంలో ఏం చెప్పామంటే జూన్ 6వ తేదీ వరకు ఎంసీసీ అమల్లో ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అప్పటి వరకు ఇవ్వడానికి వీల్లేదని చెప్పాము. అయితే ఇప్పుడు 13వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఇచ్చుకోవడానికి మేము అవకాశం కల్పిస్తున్నాము, దానికి ప్రత్యేకంగా ఇంకా ఎన్ఓసీ కూడా అవసరం లేదు, మేము ఇచ్చేస్తున్నాం పర్మిషన్ వాళ్ళకి. 13వ తేదీ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చుకోవచ్చు వాళ్ళు, 14వ తేదీనే ఇచ్చుకోవచ్చు కావాలంటే. ఈ విషయాన్ని అండర్టేకింగ్గా ఇస్తున్నాం మేము హైకోర్టుకి అని ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పారు. సో ఎన్నికల సంఘం ఈ రకంగా చెప్పింది కాబట్టి ఇక ఇందులో మేము చేయడానికి మాకేమీ కనిపించడం లేదు అని చెప్పి డిస్పోజ్ ఆఫ్ చేసింది హైకోర్టు. దాని మీద దాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నేను సాయంత్రం రాసిన లేఖలో వీళ్ళేమన్నారంటే, హైకోర్టు వారు యాక్చువల్గా 9వ తేదీ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం, ఇది ఎన్నికల సంఘం వారు రాసిన లెటర్ అన్నమాట రాష్ట్ర ప్రభుత్వానికి, దాని ప్రకారం 9వ తేదీ వరకు అబెయిన్స్లో పెట్టామన్నారు. అయితే అప్పటికి మా దగ్గర నుంచి మీకు ఎటువంటి ఎన్ఓసీ లేదు డబ్బులు పంపిణీ చేయడానికి, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, హైకోర్టు వాళ్ళు స్పష్టంగా మీరు 10వ డబ్బులు ఇవ్వచ్చు అనే మాట ఎక్కడ రాయలా. నేను ఆ విషయాన్ని నిన్న కూడా చెప్పానండి, వాళ్ళు ఆ మాట రాయలా. 10వ తేదీ వరకు ఎన్నికల సంఘం ఆదేశాలని నిలుపుదల చేస్తున్నాము అని అన్నారే కానీ, మీరు 10వ తేదీన డబ్బులు పంపిణీ చేసుకోవచ్చు అనే మాట స్పష్టంగా ఏమి చెప్పలేదు, క్లారిటీ లేదు అందులో అని రాశారు. రాసి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో క్లియర్గా మాకు అర్థమైంది, ఇది ఇప్పటికెప్పుడు పంపిణీ చేయాల్సిన అవసరం లేదు అని. ఈ విషయంలో హైకోర్టు కూడా ఇటువంటి మరి ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి మీరు 14వ తేదీ కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడైనా కూడా మీరు చేసుకోవచ్చు, దానికి మా అభ్యంతరం లేదు అని రాశారు. దీంతో మొత్తం వ్యవహారం అంతా ఆగిపోయింది, పంపిణీ కార్యక్రమం జరగలేదు. అయితే 14వ తేదీన నిజంగానే ఇవ్వదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ డబ్బులు ఇవ్వచ్చు, 3 రోజులే కాబట్టి కొంపలు మునిగేది ఏమీ లేదు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని కొన్ని ప్రశ్నలు వేసింది హైకోర్టు. ఈ విషయంలో ఎటువంటి తీర్పు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీ మీద కొన్ని కామెంట్స్ చేసింది. అందులో ఒకటి ఏంటంటే, మీరు
గతంలో ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనే మాట ఒకటి అన్నారండి. దానికి పసుపు కుంకుమ అనేటువంటి ఒక పథకం ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో దాని గురించి చాలామంది కూడా ప్రస్తావించారు, యాక్చువల్గా ప్రస్తావిస్తున్నారు ఇప్పటికీ కూడా. అప్పుడు ఇచ్చారు కదా తెలుగుదేశం ప్రభుత్వానికి పర్మిషన్, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని. రెండు పాయింట్లు ఇక్కడ ఏమిటంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగినాయండి, 11వ తేదీన మనకు ఎన్నికలు జరిగినాయి 2019లో. అయితే ఈ పథకాన్ని జనవరిలో ప్రవేశపెట్టి జనవరిలో ఒక విడత, తర్వాత ఫిబ్రవరిలో ఒక విడత ఇచ్చారు. ఆ తర్వాత విడత ఇవ్వడానికి ఏమైందంటే, మార్చిలో కేసులు వేశారు కొంతమంది, ఇప్పట్లాగానే ఇప్పుడు ఎట్లయితే వేశారో అట్లానే అప్పుడు కూడా వేశారు కొంతమంది. అప్పుడు సహజంగా ప్రతిపక్షం వైపు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ అభిమానులు ఎవరైనా కానివ్వండి వేశారు. ఇట్లా పసుపు కుంకుమ అనేటువంటి పథకం కింద వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. 3వ విడత కింద 4,000 రూపాయలు అనుకుంటాను ఒక్కొక్కరికి ఆనాడు ఇవ్వదలుచుకున్నది. ఇట్లా ఇస్తే ఇది ప్రభావితం చేయడం ఎన్నికలని అని అంటే, అప్పుడు ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేశారు. కానీ ఎన్నికల సంఘం ఏముందంటే, ఇది కంటిన్యూయేషన్ కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చి ఎన్నికలు ఏప్రిల్లో జరుగుతున్నాయి కాబట్టి ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ఎన్ఓసీ ఇచ్చారు. దాని మీద కోర్టుకు వెళ్ళారు, మళ్ళీ ఏపీ హైకోర్టుకి వెళితే ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జరిగిన తర్వాత ఏపీ హైకోర్టు వారు 5వ తేదీన తీర్పిచ్చారండి. ఏమని, ఇది కంటిన్యూయేషన్గా జరుగుతోంది, ఇది కాబట్టి దీన్ని ఆపాల్సిన అవసరం లేదు, ఎన్నికల సంఘం దీనికి ఆమోదం ఇవ్వడం కరెక్టే అని ఇచ్చారు. సో 5వ తేదీన వాళ్ళు ఇచ్చారు కాబట్టి 5 నుంచే పంపిణీ ప్రారంభమైంది. అయితే అప్పట్లో చాలామంది గుర్తుండే ఉంటుంది, అప్పుడు సిఎస్ గారిని తీసేసి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టారు ఎన్నికల సంఘం వారు చీఫ్ సెక్రటరీగా. ఆ గందరగోళం మధ్య ఉద్యోగులు అప్పుడు అంత గట్టిగా పనిచేయకపోవడం వల్ల ఈ డబ్బులు అందరికీ అందల, అది 1వ తేదీ కూడా అందలేదండి. ఈ వార్తలు కూడా ఉన్నాయి యాక్చువల్గా 1వ 26వ తేదీన కూడా, ఎన్నికలేమో 1వ 11వ తేదీన జరిగింది, 1వ 26 కూడా ఇంకా అందలేదు పసుపు కుంకుమ 3వ విడత అని చెప్పి వార్తలు వచ్చినాయి అప్పట్లో. అప్పుడు జరిగింది అది. అందువల్ల అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి మధ్య తేడా ఉంది. అప్పుడు డిలే కావడానికి కోర్టులో కేసు కారణం, కానీ ప్రభుత్వం దాన్ని ఆపి పెట్టలా చివరిలో ఇద్దాము అని చెప్పి. ఖచ్చితంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా అప్పుడు ఈ పసుపు కుంకుమ అనే కార్యక్రమాన్ని జనవరిలో ప్రారంభించి ఉండొచ్చు 2019లో, కానీ ఎన్నికలకి అది చాలా ముందు కాబట్టి తర్వాత వరుసగా వాళ్ళు ఆపకుండా జనవరిలో ఫిబ్రవరిలో ఇచ్చారు, మార్చిలో ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ ఇవ్వకుండా ఆపటానికి ప్రభుత్వం కారణం కాదు కాబట్టి 1వ తేదీన తీర్పు వచ్చింది కాబట్టి అప్పుడు ఇచ్చారు. ఈ ఆ డిఫరెన్స్ ఉంది రెండింటికి. అయితే మొత్తం మీద ఏమిటంటే, వ్రతం చెడ్డ ఫలం దక్కలేదు అంటారు కదా తెలుగులో సామెత, ఆ విధంగా అయింది పాపం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎంత ప్రయత్నించినా కూడా కాలేదు. చిట్ట చివరిలో ఏంటంటే జగన్, మన జవహర్ రెడ్డి గారు సీఎస్గా ఉన్నారు కదా, ఆయన కూడా భయపడ్డారు. ఎందుకంటే ఎంసీసీ కింద, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నిబంధనలకు వ్యతిరేకంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా ఎన్నికల సంఘం దగ్గర నుంచి డబ్బులు పంపిణీ మొదలుపెట్టేస్తే తర్వాత చిక్కుల్లో పడాల్సి వస్తుంది అనే భయంతో ఆయన ఒక స్టెప్ వెనక్కి తీసుకున్నారు. అదీ కాకుండా ఒక్క రోజులో ఇవన్నీ కావడం కూడా కష్టమే. ఈ ఎన్ఓసీ రావాలి, డబ్బులు పంపిణీ చేయాలి, బ్యాంకులో వేయడం కొత్త ఈజీ అనుకోండి, బట్ ఎన్ఓసీ వ్యవహారంలో ఆగిపోయింది అది. ఈ లోపల కోర్టులో మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం, ఆ అప్పీల్ విచారణ ఉండటం, ఆ కార్యక్రమంలో అందరూ బిజీగా ఉండటం, వీటన్నిటి వల్ల కూడా సాధ్యం కాల ఏమైనప్పటికీ. కానీ ఒక విషయం అయితే స్పష్టం కదా, అదేంటంటే ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కి 9వ తేదీ వరకు లేక 8వ తేదీ వరకు ఇవ్వకుండా ఎందుకు ఆపారు అనేది చాలా కీలకమైన ప్రశ్న అండి. ఎక్కడ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 4 నెలల పైగా మీరు డబ్బులు ఆపారు 6 స్కీములకి. అంటే ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం ఓటర్లు ప్రభావితం చేయాలని చెప్పి లాస్ట్ మినిట్లో వేసి చేసిన పనే కదా అది. అది క్లియర్గా అర్థమవుతోంది కదా. ఏదో ఒకటి అరా అయితే బహుశా ఎన్నికల సంఘం కూడా పట్టించుకొని ఉండేది కాదు. 14,000 కోట్ల వర్త డబ్బులు మీరు పంపిణీ చేస్తున్నారంటే అర్థం ఏంటండి, 14,000 కోట్ల రూపాయలని పంపిణీ చేస్తున్నారు జనానికి అఫీషియల్గా. మామూలుగా అందరం చెప్తున్నారు, విమర్శలు చేసుకునేవాళ్ళు కూడా టీడీపీ కానివ్వండి వైసీపీ కానివ్వండి, మీరు 10,000 కోట్ల రూపాయలు పంచుతున్నారు జనానికి, 10,000 కోట్ల రూపాయలు పంచుతున్నారని వీళ్ళని వాళ్ళు అంటున్నారు కదా. అంటే అనఫీషియల్గా దొంగతనంగా ఓటర్లకి ఇచ్చే లంచమే 10,000 కోట్లు అని వాళ్ళు విమర్శిస్తుంటే 14,000 కోట్లు అధికారికంగా ప్రభుత్వం చేత పంపిణీ చేయించడం అనేది మరి ఖచ్చితంగా అది ఎన్నికల ప్రక్రియ మీద ప్రభావం చూపేటువంటి అంశమే కదా. అందువల్ల వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ఈ రకంగా చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, జనవరి నుంచి మార్చి వరకు 6 సార్లు బటన్ నొక్కారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. 6 సార్లు అన్ని పత్రికల్లో భారీ ఎత్తున యాడ్లు ఇచ్చారండి బటన్ నొక్కినప్పుడు. ఇదిగో మీకు బటన్ నొక్కాం, మీకు 6,000 కోట్లు వస్తున్నాయి, మీకు 1,290 కోట్లు వస్తున్నాయి అని చెప్పి అన్ని పత్రికల్లో ఇంక్లూడింగ్ సాక్షి చూసే ఉంటారు అందరూ. దానికి 2,000,000 రూపాయలు డబ్బు కట్టారు పేపర్లకి. అంటే మీరు బెనిఫిషియరీస్కి 1 రూపాయి యాక్చువల్గా అకౌంట్లో వేయకుండా ప్రచారం కోసం బట్టలు నొక్కి 2,000,000 రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారన్నమాట. మరి అది కూడా అక్రమం కదా అది. అయితే దీని మీద
సాక్షి పత్రికలో ఇవాళ రాసుకున్నారు. సహజంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సిద్ధం సభలో మాట్లాడాడు. ఏంటంటే పేదలకు సాయం చేయకుండా నన్ను ఆపుతున్నారు అని చెప్పి దాని గురించి మాట్లాడాడు. సాక్షి పత్రికలు కూడా రాశారు చాలా కథనాలు. కానీ గమ్మత్ ఏమిటంటే ఎక్కడా కూడా హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోనుంది. ఎన్నికల సంఘం వాళ్ళు మీరు 13వ తేదీ తర్వాత ఎప్పుడైనా డబ్బులు ఇచ్చుకోవచ్చు అన్నారు అనే మాట తప్ప అన్నీ రాశారండి. అవి మాత్రం ఎక్కడ రాయల. అందరినీ తిట్టారనుకోండి. నవతరం పార్టీ అనే వాళ్ళు కేసు వేశారు. ఈ నవతరం పార్టీ తరఫున రావు సుబ్రహ్మణ్యం గారు అని ఆయన వేశాడు. ఈ నవతరం పార్టీ ఎవరు, ఈ రావు సుబ్రహ్మణ్యం ఎవరు, వీళ్ళంతా తెలుగుదేశం వాళ్లే అని చెప్పి కొన్ని కథనాలు రాశారు. అందులో కొంత వాస్తవం కూడా ఉందేమో తెలియదు నాకు. ఎందుకంటే ఎప్పుడైనా ఆపోజిషన్ పార్టీ తరఫున వేసిన, అధికార పక్షానికి వ్యతిరేకంగా వేసినప్పుడు మిగతా వాళ్ళంతా ఒకటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలకి వేసి ఉండొచ్చు. చివరిగా ఏమిటంటే చాలా కీలకమైన టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగిలింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికల సంఘం వాళ్ళకి సహకరించకపోవడం. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా తిమ్మిని బమ్మిని చేసి ఎన్నికలకు 2 రోజుల ముందు 3 రోజుల ముందు భారీ ఎత్తున ఈ 14,000 కోట్లే కాదండి, ఇంకా వేరే ఏదో పథకం అని చెప్పి మళ్ళీ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఎన్నికల సంఘం వైఖరి చూసిన తర్వాత భయం వేసే ఒక అడుగు వెనక్కేసి ప్రభుత్వ యంత్రాంగం భయపడింది. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల్ని వినేటువంటి పరిస్థితి లేదు ఇక వాళ్ళకి.